హాయ్ వ్యూస్, వెల్కమ్ టు KNtv. చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో విజయదశమి సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని అనుమతులు లేవు అంటూ విగ్రహాన్ని తొలగించి నిమజ్జనం చేసిన పోలీసులు, దీంతో ఆందోళనకు దిగిన అక్కడి గ్రామస్తులు విషయం తెలుసుకున్న శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి లక్ష్మీపురం గ్రామానికి చేరుకుని విగ్రహాన్ని తొలగించిన మండపంలో కూర్చుని గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. డీఎస్పీ రమణమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని నచ్చ చెప్పడంతో సద్దుమణిగిన గ్రామస్తులు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ చందర్లపాడు ఎస్ఐ మణికుమార్ అతి ఉత్సాహం చూపించి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేశారని, గ్రామాల్లో గొడవలకు తావు లేకుండా డీఎస్పీ రమణమూర్తితో చర్చలు జరిపామని అన్నారు. ధ్యేయమని తెలిపారు. తిరిగి తొలగించిన ప్రాంతంలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా తెలిపారు. ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. మరి స్థానికంగా ఉన్న కొంత మత ఛాందస్వాదులు ప్రమేయంతో ఇది సాగుతుంది. 33 సంవత్సరాల క్రితం సత్యమ్మ తల్లి గుడి నిర్మాణం జరిగి ప్రతిష్టా కార్యక్రమం పూర్తయింది. అయితే కాలక్రమేణా లీకేజ్ అవ్వటం వల్ల అందరూ కలిసి కూర్చొని ఆ ఆలయాన్ని పునరుద్ధరణ చేద్దాం అనుకున్నారు. దానికి అందరూ ఒప్పుకున్నారు. కానీ ప్రారంభించే సమయానికి కొంతమంది ఇతర మతస్థులు ప్రవేశించి అడ్డుగోలుగా వారు విభత్సాన్ని సృష్టించడం అనేది జరుగుతుంది. ఈ విషయం గురించి ఈరోజు నందిగామలో ఉన్న డీఎస్పీ రమణమూర్తి గారిని ఈరోజు కలవడం జరిగింది. వారు చక్కగా స్పందిస్తూ ఎంఆర్ఓ గారితో మాట్లాడి రేపు గురువారం నాటికల్లా పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఇది విశ్వహిందుపతి హైందవ సంఘాల ఐక్య వేదిక తరఫున ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. అలాగే లక్ష్మీపురం గ్రామంలో మరి అక్కడ ఉన్న మణికుమార్ గారు స్థానిక ఎస్ఐ గారు కొంచెం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అమ్మవారి ప్రతిష్ఠేసిన విగ్రహాన్ని కూడా వారు నిమజ్జన కార్యక్రమం చేయడం విషయంలో కూడా ఇవాళ లక్ష్మీపురం గ్రామంలో వెళ్ళిపోయి అక్కడ కొన్ని ధర్నా కార్యక్రమం కూర్చోవడం, డీఎస్పీ గారు స్వయంగా అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి వారు తెలియపరచడం కూడా ఇక శుభ పరిణామంగా హిందువుల విజయంగా మేము భావిస్తున్నాం.